हाई फ्रेंड्स, वेलकम टू क्रिक फैक्ट्स। ई वीडियो लो मनं कोन्नि प्रमादकरमैन पुरुगुल गुरिंचि तेलुसुकुंदां। ई पुरुगुलु चूडडानिकि चाला चिन्नगा उन्ना सरे एंतो मंदि प्राणालनु तीसेयगलवु। इंका नेनु थंबनेल लो पेट्टिन फोटो गुरिंचि ई वीडियो चिवर्लो एक्स्प्लेन चेस्तानु। मुंदुगा ई 10 पुरुगुल गुरिंचि इंका अवि मनकि एला अनिचेस्तायो पूर्तिगा तेलुसुकुंदां। ब्राउन रेक्लर स्पाइडर। मामूलुगा स्पाइडर्स कुर्ते एमवुतुंदि? రక్తంలోని ఎర్ర రక్త కణాలను తగ్గిస్తుంది। ఇంకా మన రక్తం గడ్డలు కడుతుంది, భయంకరంగా వాంతులు అవుతాయి, ఇంకా మన శరీరంలోని ఇమ్యూనిటీ మొత్తం తగ్గిపోతుంది। ఈ విషయం వలన అవి కుట్టినప్పుడైన గాయం మానడానికి దాదాపుగా 5 నెలల సమయం పడుతుంది। కానీ బ్రౌన్ రెక్లర్ స్పైడర్స్ చాలా మంచివి, వీటికి పద్ధతులు పడవు బాగా తెలుసు, ఎందుకంటే నార్మల్గా ఇవి ఎవరికీ హాన్ చేయవు, ఎవరైనా వీటిని గట్టిగా ప్రెస్ చేస్తేనే కుడతాయి। ఇంకా ఇవి 6 నుంచి 20 మిల్లీమీటర్ల వరకు పెరుగుతాయి। బుల్లెట్ యాంట్స్। ఈ చీమలు ప్రపంచంలోనే అతిపెద్దదైన అమెజాన్ అడవిలో ఉంటాయి। ఇవి ప్రాణాలు తీసేంత ప్రమాదకరం కావు, కానీ ప్రాణాలు పోతాయి। అదేంట్రా ప్రాణాలు తీయవన్నావు, మళ్ళీ ప్రాణాలు పోతాయి అంటున్నావు? ఎందుకంటే ఇవి కుడితే భరించలేని నొప్పి కలుగుతుంది। ఎంతలా అంటే 30 కందిరీగలు ఒకేసారి కుడితే ఎలా ఉంటుందో ఇవి ఒకటి కుడితే అలా ఉంటుంది। ఈ బుల్లెట్ యాంట్స్ ఒకేసారి ఒక 20 కనుక కుడితే చనిపోయేంత నొప్పి కలుగుతుంది। ఇవి కుట్టిన చాలా మంది ఆ నొప్పిని భరించలేక సూసైడ్ చేసుకొని చనిపోయారు। ఇప్పటివరకు 1000 మంది పైగా ఇవి కుట్టడం వల్ల సూసైడ్ చేసుకొని చనిపోయారు। మన అదృష్టం ఏంటంటే ఇవి మన దేశంలో లేవు। అంటే ఫైనల్ గా మనకి ఎవరు నచ్చుకుంటే ఒక 20 పట్టుకొని వాళ్ళ మీద వేస్తే చాలంటావు అంతేగా? అలా నేను ఎప్పుడు అన్నారా? బాట్ ఫ్లై। ఇవి మన శరీరంలో మనకే తెలియకుండా పెరుగుతాయి। ఇవి కనుక మన శరీరంపై పెరిగితే మనం ఖచ్చితంగా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాలి, ఎందుకంటే ఇవి చాలా నొప్పిని కలిగిస్తాయి। అసలు ఇవి మన శరీరంలో ఎలా పెరుగుతాయి అంటే, మొదటిగా బాట్ ఫ్లై గాల్లో వాటి గుడ్లని దోమలు కతికిస్తాయి। తర్వాత ఆ దోమలు ఎప్పుడైతే మన శరీరంపై వాలతాయో అప్పుడు ఆ గుడ్లు మన చర్మాన్ని కతుక్కుంటాయి। బాట్ ఫ్లై ఎగ్స్కి ఎప్పుడైతే వేడి తగులుతుందో వాటి నుంచి పిల్లలు బయటకు వస్తాయి। అవి చిన్నగా మన చర్మంలోకి వెళ్ళి అక్కడే పెద్దగా తయారవుతాయి। అవి పెరుగుతున్నట్టు మనకు కూడా తెలియదు, ఎప్పుడైతే అవి పెద్దగా అయ్యి నొప్పి వస్తుందో అప్పుడు మనకు తెలుస్తుంది। అప్పుడు వీటిని బయటకు తీయడానికి మనం ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాలి। వీటి వల్ల జ్వరం, బాడీ పెయిన్స్ వస్తాయి। కిసింగ్ బగ్। ఏంటి కిస్సా? కిసింగ్ బగ్ అంటే మీరు అనుకునేది కాదు, ఇవి ఎక్కువగా ఆస్ట్రేలియా, అమెరికాలో కనిపిస్తాయి। ఇవి మన శరీరంలోని రక్తాన్ని పీలుస్తాయి। ఇలా రక్తాన్ని పీల్చే సమయంలో ఒక్కోసారి వాటి యూరిన్ మన శరీరం మీద పడుతుంది, ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది। అవి వదిలిన యూరిన్లో ట్రైపనోసోమా అనే పరాన్న జీవులు ఉంటాయి, అవి యూరిన్ వదిలిన చోట మంటగా అనిపించడం వలన అక్కడ చేతితో గీరుతాం, అప్పుడు ఆ పరాన్న జీవులు మన చర్మం లోపలికి వెళ్ళి రక్తంతో కలుస్తాయి। వీటి వల్ల రక్తం చిక్కగా అవుతుంది, దీనివల్ల మన డైజెస్టివ్ సిస్టమ్ హార్ట్ ఎఫెక్ట్ అవుతాయి, దీన్ని చాగస్ డిసీజ్ అంటారు। దీని బారిన పడిన వారికి ఆకలి అవ్వదు, ఇంకా తీవ్ర జ్వరం, వాంతులు అవుతాయి। ఈ రోగం కనుక ఎక్కువైతే ప్రాణాలు కూడా పోతాయి। ప్రతి సంవత్సరం ఈ చాగస్ డిసీజ్ వలన 12,000 మంది వరకు ప్రాణాలు కోల్పోతున్నారు। వీడియో కంటిన్యూ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్। డీర్ ఫ్లైస్ ఇంకా ఆర్స్ ఫ్లైస్, ఇవి రెండూ చూడటానికి ఒకేలా ఉంటాయి, కానీ ఇవి చేసే తీట పనులే డిఫరెంట్గా ఉంటాయి। ముందుగా డీర్ ఫ్లైస్, ఇవి రక్తాన్ని తాగుతూ బ్రతుకుతాయి। ఈ ఫ్లైస్ మనుషులు ఇంకా జంతువులన్నింటి రక్తాన్ని తాగుతాయి। రక్తాన్ని తాగటమే కాకుండా ఒక రకమైన పారాసైట్లను మన రక్తంలోకి ఎక్కిస్తాయి, ఆ పారాసైట్ల వల్ల స్కిన్ ఇన్ఫెక్షన్ వస్తాయి, ఇంకా తీవ్ర జ్వరం, వాంతులు అవుతాయి, దీన్ని ర్యాబిట్ ఫీవర్ అంటారు। ఇక తర్వాత ఆర్స్ ఫ్లైస్, ఇవి కూడా రక్తాన్ని తాగుతాయి, కానీ రక్తంలోకి పారాసైట్లను మాత్రం ఎక్కించవు, కానీ మన రక్తంలోని ప్లేట్లెట్ కౌంట్ని తగ్గిస్తుంది।
ఇంకా మనిషి ఇమ్యూనిటీకి దెబ్బతీస్తుంది. ఇంకా ఈ ఆర్ట్ ఫ్లైస్ కుట్టిన చోట ఎలర్జీ ఫామ్ అవుతుంది. ఎంతకీ ఇవి మన ఇండియాలో ఉన్నాయా అంటే అవునున్నాయి, కానీ డ్రాగన్ ఫ్లైస్ ఎక్కువగా ఉన్న చోట ఇవి కనపడవు. ఎందుకంటే డ్రాగన్ ఫ్లైస్ కనుక ఈ ఆర్ట్ ఫ్లైస్ కనిపిస్తే లాలీపాప్ లాగా చప్పరిచ్చేస్తాయి. ఆర్ట్ ఫ్లై బిర్యానీ, డీర్ ఫ్లై బిర్యానీ ప్లేట్ ఎంత బాబు? 90 రూపాయలే ఒక ప్లేట్ ఇచ్చే బాబు. కిల్లర్ బీస్. ఈ కిల్లర్ బీని కూడా తేనె కోసం పెంచుతారు, బట్ ఇవి అన్ని తేనెటీగల్లా కాదు. ఇవి కుట్టినప్పుడు ఘోరంగా నొప్పి పుడుతుంది. ఇవి ఎక్కువగా ముక్కు చెవుల మీద దాడి చేస్తాయి. ఒక్కో తేనెపట్టులో దాదాపుగా 80,000 కిల్లర్ బీస్ ఉంటాయి. మనం కనుక ఆ తేనెపట్టుని కదిలిస్తే అవి ఒక్కసారిగా దాడి చేస్తాయి. ఇంకా వాటిని కదిలించిన 24 గంటల వరకు అక్కడనే తిరుగుతూ ఎవరైనా కనిపిస్తే దాడి చేయడానికి సిద్ధంగా ఉంటాయి. ఇవి కుట్టడం వల్ల ప్రాణాపాయం లేకపోయినా సరే చాలా ఈగలు ఒకేసారి కుట్టడం వల్ల భరించలేని నొప్పి కలుగుతుంది. అందుకనే వీటిని కిల్లర్ బీస్ అంటారు. ఫ్లీస్. ఇవి చూడటానికి చాలా చిన్నగా ఉంటాయి. మొదటగా ఇవి మనుషుల మీద మాత్రం దాడి చేయవు. ఈ ఫ్లీస్ మన చుట్టూ ఉండే జంతువుల మీద పెరుగుతాయి. వాటి రక్తాన్ని తాగుతూ తన సంతతిని పెంచుకుంటూ పెరుగుతాయి. ఒక ఆడ ఫ్లీ దాదాపుగా 2,000 గుడ్లను పెడుతుంది. అవి చిన్నగా బయటకు వచ్చి అవి కూడా రక్తాన్ని పీల్చడం మొదలు పెడతాయి. వీటి వల్ల ఆ జంతువుల ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంది. తర్వాత చిన్నగా ఆ ఫ్లీస్ అనేవి మనుషుల మీద కూడా చేరుతాయి. వాటి వల్ల స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం చాలా ఉంది. అందుకని ఈ ఫ్లీస్ని కనుక మన పెట్స్ మీద చూస్తే వెంటనే కొన్ని కెమికల్స్ వాడి వీటిని చంపవచ్చు. ఈ ఫ్లీస్ ఎక్కువగా హెయిర్ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అక్కడే బ్రతుకుతాయి. అందుకని మన పెట్స్కి హెయిర్ ఎక్కువగా ఉంటే ప్రతి నెల దాన్ని చెక్ చేస్తూ సరైన మెడిసిన్ వాడుతూ వీటిని నుంచి కాపాడవచ్చు. మస్కిటోస్. దోమలు కూడా చాలా ప్రమాదం. ఎందుకంటే మనం ఎక్కువగా చూసే డెంగ్యూ మలేరియా రావటానికి కారణం ఇవే కాబట్టి. ఇంకా బాట్ఫ్లైస్ మన శరీరంపై పెరగడానికి కూడా ఇవే రీజన్. అయితే దోమలు మన రక్తాన్ని పీల్చి జీవిస్తాయి. దోమలకి మనం అనుకునేలా ఒక ముక్కు మాత్రం ఉండదు. వాటికి 6 సూదుల్లాంటి ముక్కులుంటాయి. అందులో 2 దంతాలుంటాయి. వాటితో మన చర్మాన్ని గట్టిగా పట్టుకుంటాయి. ఇంకో 2 సూదులతో మన చర్మాన్ని దగ్గరగా తీసుకొస్తాయి. ఒక సూది పెద్దగా షార్ప్గా ఉండి మన చర్మం లోపలికి వెళ్ళి రక్తాన్ని పీలుస్తుంది. ఇంకో సూది తన లాలజలాన్ని మన రక్తంలోకి ఎక్కిస్తుంది. ఎందుకంటే అలా లాలజలం ఎక్కించడం వల్ల మన రక్తం పలచబడి సులువుగా అది తాగడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. అది రిలీజ్ చేసే లాలజలంలోనే ఎంతో ప్రమాదకరమైన డెంగ్యూ మలేరియా కలిగించే వైరస్లు ఉంటాయి. డెంగ్యూ మలేరియా వస్తే తీవ్రమైన జ్వరం వస్తుంది. ఇంకా మన రక్తంలో ప్లేట్లెట్ కౌంట్ అనేది భారీగా తగ్గిపోతుంది. డెంగ్యూ మలేరియా రావటం వలన చాలామంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. జపనీస్ హార్నెట్ కందిరీగ. ఇవి మామూలు కందిరీగల కంటే కొంచెం లావుగా పెరుగుతాయి. ఇవి కనుక మనల్ని కుడితే చాలా మంట కలుగుతుంది. దీనికి కారణం అవి ఓ రకమైన యాసిడ్ని మనకి ఇన్ఫెక్ట్ చేస్తాయి. దానివల్ల కుట్టిన చోట మండుతుంది. ఈ హార్నెట్ కందిరీగలకు ప్రధాన శత్రువులు తేనెటీగలు. ఒక్కో కందిరీగ దాదాపుగా 100 తేనెటీగలను చంపేస్తుంది. అందుకని ఈ కందిరీగలు వచ్చినప్పుడు తేనెటీగలన్నీ గుంపులుగా దాడి చేస్తాయి. ఒక 10 హార్నెట్ కందిరీగలు కనుక ఒకసారిగా తేనెపట్టు మీద దాడి చేస్తే 20 నిమిషాల్లోనే మొత్తం కందిరీగలను చంపేయగలవు. జెయింట్ వాటర్ బగ్. ఇవి నీటిలో జీవిస్తాయి. నీటిలోని చిన్న చిన్న పురుగులను ఇంకా చిన్న చేప పిల్లలను తింటాయి. మనం ఇవి ఉన్న నీటిలో కనుక దిగినప్పుడు గట్టిగా కొడతాయి. ఇవి కుట్టిన చోట విపరీతమైన నొప్పి కలుగుతుంది. ఇంకా జెయింట్ వాటర్ బగ్స్ గుడ్లను పెట్టే పద్ధతి చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆడ వాటర్ బగ్ ఎప్పుడైతే గుడ్లు పెడుతుందో అప్పుడు అది మగ వాటర్ బగ్ మీదకి ఎక్కుతుంది. తర్వాత ఆ మగ బగ్ మీద ఇలా గుడ్లను పెడుతుంది. ఆ గుడ్లు పిల్లలుగా మారటానికి దాదాపుగా 15 రోజులు సమయం పడుతుంది. ఆ 15 రోజులు ఆ గుడ్లను మగ వాటర్ బగ్ చాలా జాగ్రత్తగా కాపాడుతుంది. ఇక 15 రోజులు గడిచిన తర్వాత మళ్ళీ ఎప్పట్లా అది క్లీన్గా మారుతుంది. ఇక ఈ జెయింట్ వాటర్ బగ్ వచ్చేసి 15 సెంటీమీటర్ల వరకు పొడవు పెరుగుతుంది. నేను థంబ్నైల్లో పెట్టిన ఫోటోలు మీరు ఇంతకుముందు చూసే ఉంటారు, కానీ అవి రియల్ కాదు. వాటిని ఎవరో కావాలని అలా ఎడిట్ చేశారు. ఇంకా అలా దాడి చేసే పురుగులు ఎక్కడా లేవు. కేవలం థంబ్నైల్స్ కోసమే వాటిని అలా ఎడిట్ చేశారు.
ఈ విషయం తెలియక చాలామంది అవి నిజంగా ఉన్నాయని నమ్ముతున్నారు. కేవలం మీరు నిజం తెలుసుకుంటారు అనే ఉద్దేశంతోనే ఇదంతా చెప్తున్నాను. థంబ్నైల్స్ పెట్టే వాళ్ళ తప్పు కూడా ఏం లేదు, వాళ్ళకు కూడా ఈ విషయం తెలిసి ఉండకపోవచ్చు. ఫ్రెండ్స్, వీడియో ఎండ్ చేసే ముందు ఒక రిక్వెస్ట్, మీకు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.